పులిరాజా ఐపీఎస్ షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన నటి నటులకి అలాగే పాత్రికేయులకి ప్రింట్ మీడియా వాళ్ళకి ముందుగా మా డైరెక్టర్ గారు రాఘవ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు కథ బాగా నచ్చింది ఈ స్టోరీ ఏందంటే రాంబాబు గారికి సరిపోయే విధంగా స్టోరీ ఉండడం ఆయనకే ఇది ఆయన చేస్తేనే ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి మాకు అనిపిస్తుంది దీనికి ఏంటి మీరు ఎలా మాకు చేసి చూపించండి అని చెప్పి చెప్పిన తర్వాత ట్రేజర్స్ తీయడం ఆ ట్రేజర్స్ కూడా బాగా రావడం బాగా యూట్యూబ్లో కానీ బాగా స్పందన రావడం మాకు ఒక నమ్మకం వచ్చింది ఇది పులిరాజా ఐపీఎస్ అంటే ఒక 3.5 అడుగులు ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది ఒక సంకల్పం ఉంటుంది నేను ఏదో ఒకటి సాధించాలని మన హీరో కూడా పోలీస్ ఆఫీస్ రావాలని సంకల్పం అదే వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఎంఎస్ నాన్న గారు చూస్తున్నారు ఎంఎస్ నాన్న గారు చేస్తున్నారు ఆయన టార్గెట్ అనమాట నా కొడుకుని పోలీస్ చేయాలని అయితే ఆయన టార్గెట్ డిసైడ్ ఆయన టార్గెట్ చేయించడానికి మన పులిరాజా ఐపీఎస్ పుట్టరాంబాబు గారు ఐపీఎస్ అవ్వడానికి ట్రై చేస్తారన్నమాట అదే కాన్సెప్ట్ అతను సాధించాడా లేదా ఏంటనేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ 2.5 అవర్స్ మిమ్మల్ని అందరినీ అలరిస్తుంది ఈ సబ్జెక్టు కుటుంబం అంతా కూర్చొని హ్యాపీగా సరదాగా నవ్వుకొని వెళ్తారు అయితే ఇందులో అందరూ అంతా మీ అందరితో కమెడియన్స్ అందరితో నేను వర్క్ చేశానండి ఇక్కడ ఉన్న కమెడియన్స్ అందరితో నేను వర్క్ చేశాను యాజ్ ఏ కో డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను మా గురువు గారు ఎంఎస్ నారాయణ గారు ఆయన దగ్గర అసిస్టెంట్ రైటర్గా కూడా వర్క్ చేశాను నేను నా ఫస్ట్ పిక్చరు ఎలా చెప్పను ఆ ఫస్ట్ పిక్చర్కి అప్రెంటిస్గా చేశాను వివి రమణ గారి దగ్గర మొగుడు పెళ్ళం దొంగోడు వెంకీ గారి దగ్గర కూడా అప్రెంటిస్గా వర్క్ చేశాను అబ్జర్వేషన్ ఫస్ట్ ఆల్రెడీ ఈ డైరెక్టర్ గారు నాకు ముందరే తెలుసు ఆయన రైటర్గా మా హస్బెండ్ కెమెరామెన్గా ఒక సినిమా స్టార్ట్ చేశారు నాకు ఒక లవర్ ఉంది అని ఆ సినిమాకి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు ఎప్పుడు సెట్లో ఉండేవాళ్ళు అన్ని విధాలుగా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ రైటర్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా చూసుకున్నారు సో ఈ సినిమా ఆయన చేస్తున్నారనేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే హీజ్ ఏ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఇప్పుడు మనకి కావాల్సింది అదే రాంబాబు గారు కూడా ప్రొడ్యూసర్స్ హీరో అనిపించుకుంటారని కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు కథ చాలా ఎంతగా చాలా కామెడీగా చెప్పారు మామూలుగా పోలీస్ శాఖలో నాలాంటి పర్సన్ పోలీస్ అవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అందులో లాజిక్ కానీ లేఖలు కానీ ఇన్ లేఖలు కూడా ఒప్పుకోరు అలాంటిది డైరెక్టర్ రాఘవ గారు చాలా ఎక్కువ చదివేశారు నన్ను ఏకంగా ఐపీఎస్ చేశారు అది ఈ సినిమా ట్రైలర్ చేయడం ప్రొడ్యూసర్ గారు చూడడం ఆయన కామెడీ సినిమాలన్నా కామెడీ అన్నా చాలా ఇష్టం ఆయన మాకు 4 నెలలు అగ్నిపరీక్ష పెట్టి అతను చూసి నచ్చిన తర్వాత మీరు నాకు బాగా నచ్చింది దిగండి షూటింగ్ చేయండి అలాగని ఆయన సపోర్ట్తో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు రాఘవ సార్ మాధవ్ సార్ రాంబాబు సార్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ పులిరాజా ఐపీఎస్ ఐ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ప్లీజ్ వెల్కమ్ మీ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఐ హోప్ యు లైక్ మీ ఈ మధ్యకాలంలో తాబోల్త్ క్యారెక్టర్ గుద్దు అంటే అందరు తెలిసిపోయింది అదేవిధంగా ఇందులో కూడా మా డైరెక్టర్ గారు గుద్దు మంచి తాబోత్ క్యారెక్టర్ ఇస్తున్నారు డైరెక్టర్ గారు బ్రీజర్ చూపించారు బ్రీజర్ అది ఏంటని ట్రీజర్ సార్ ట్రీజర్ ఏదో చూపించారు నాకు బాగా నచ్చింది సబ్జెక్ట్ నచ్చింది ఒక త్రూ అవుట్ కామెడీ ట్రాక్ నాకు ఇచ్చారు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరు ధన్యవాదాలు ఈ సినిమా చూసి మా మిత్రుడు మా శ్రీభిలాషి మా రాంబాబుని ఇంకా పైకి లేపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు హీరోగా అలాగే మంచి విషయం ఉన్న రైటరు డైరెక్టరు తను ఆల్రెడీ నాకు ఒక సినిమాలో ఒక ట్రాక్ రాశాడు ఆ ట్రాక్ ఏంటంటే సైంటిస్టు అడవిలో వెళ్ళి చిక్కుపోతాడు అడవి మనుషులు వాడిని పట్టుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఇడిపించుకోవాలని చెప్పేసి అనుకున్న సమయంలో సెల్ ఫోన్ రింగ్ అవుతుంది ఆ రింగ్ టోన్ ఏంటంటే జింక చిక అని రాగానే వాళ్ళందరూ డ్యాన్స్ లేస్తుంటారు అడవి మనుషులందరూ ఏంట్రా బాబు దేవీప్రసాద్ సిటీలోనే కాదు అడవిలో కూడా ఫేమస్ అయిపోయాడు అంటే ఈ సాంగ్ విని సెల్ ఫోన్ తీసుకొని ఆ మ్యూజిక్ తీసుకొని నన్ను వదిలేస్తారు అటెన్ ట్రాక్ రాశారు సో అంత విషయం ఉన్న రైటరు డైరెక్టరు సో రాంబాబు హీరోగా పులిరాజు ఐపీఎస్ అంటే రాంబాబుని హీరో ఎందుకు చేయకూడదు అని డిసైడ్ అయిపోయాడు అతను ఎట్లా డిసైడ్ అయిపోయాడంటే 6 అడుగుల బుల్లెట్ ఆయనైతే
మూడు అడుగులు బుల్లెట్ ఈయన. సో రాంబాబు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యి మంచి ఆర్టిస్ట్ అయ్యి సో ఈ రోజున తనకి అవకాశం వచ్చింది, అది కూడా అన్నపూర్ణ స్టూడియోలో. సో ఎంతోమందిని ఆదరించారు. ఈ ఇండస్ట్రీ ఎవరిని వద్దనుకోదు, అందరిని రమ్మంటుంది, ఆదరిస్తుంది. ఏమో ఈ సినిమాలో ఏం కంటెంట్ ఉందో ఎవరికి తెలియదు. సో సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆల్ ది బెస్ట్ రాంబాబు డైరెక్టర్, తనతో పాటు ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు. సో హీరోయిన్ చూసాం ఇప్పుడే. హలో, వేర్ యూ ఫ్రమ్? పంజాబ్. పంజాబ్ అది పంజాబ్ నుంచి వచ్చింది రాంబాబు కోసం.